Hello friends, welcome to my channel. So this video lo manam capacitor gurinchi telusukundam. So this circuit lo meer chusukunnataithe ikkada capacitors unnai kada. So ee capacitor lo em undo chuddam. So first manam capacitor ante ento telusukundam. So capacitor ante two terminal passive device. So idi electrical charge ni store chesukuntundi. So anni capacitor lu rendu metal plates ni kaligi untai alage వాటి మధ్యలో ఒక ఇన్సులేటర్ అనేది సపరేట్ చేయబడి ఉంటుంది. సో ఆ ఇన్సులేటర్ అనేది డైఎలక్ట్రిక్గా పనిచేస్తుంది. సో సర్క్యూట్ సింబల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కెపాసిటర్ యొక్క ఎబిలిటీని మనం కెపాసిటెన్స్ అంటాము. సో నెక్స్ట్ కెపాసిటర్ యొక్క యూనిట్స్ వచ్చి ఫారడేస్. ఇప్పుడు మనము ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి కెపాసిటర్ ఒకటిని తీసుకొని దాని లోపల ఏముందనేది టియర్ డౌన్ చేసి చూద్దాం. సో నేను ఒక కెపాసిటర్ని తీసుకుంటున్నాను. సో దాన్ని పైన ఉన్నటువంటి లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఒక బ్లేడ్ని యూజ్ చేసి దాన్ని కట్ చేసి, సో కట్ చేసి చూస్తే ఇక్కడ దాని లోపల యానోడు అండ్ అలాగే క్యాథోడు, వాటి మధ్యన ఒక సపరేటర్గా డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది ఉంది కదా. సో అది చూడండి, అది ఉంది. యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో డైఎలక్ట్రిక్ పేపర్ లాగా ఒకటి ఉంది. కెపాసిటర్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ అనేది మనం పెట్టుకున్నప్పుడు, సో దానికి మోటార్ సహాయంతో వాటర్ని ఫిల్ చేస్తాం ట్యాంక్ని. సో ఆఫ్టర్ వాటర్తో ఫిల్ అయిన తర్వాత మన గేట్ వాల్ అనేది ఆన్ చేస్తాం. మన ఇంటికి కావాల్సిన వాటర్ని గేట్ వాల్ సహాయంతో పైప్లోకి వాటర్ వచ్చేటట్టుగా చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఆ ట్యాంక్లో ఉన్న వాటరు ఈ గేట్ వాల్ మనం ఫిక్స్ చేసిన పైపు సో ఎంతవరకు ఉంటుందో ఆ లెవెల్ వరకు వాటర్ ఉంటే సో అన్ని వాటర్ అనేటివి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ గేట్ వాల్ లెవెల్ కంటే ఇంకా తక్కువ ఉన్నప్పుడు వాటరు గేట్ వాల్లో ఎటువంటి వాటర్ అనేది ఫ్లో అవ్వవు. సో దాంట్లో ట్యాంకులో ఇంకొన్ని వాటర్ అనేటివి కింద అడుగు భాగంలో కొన్ని ఉంటాయి. ఆ విధంగానే ఈ కెపాసిటర్ కూడా సమ్ ఎనర్జీని స్టోర్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది ఆఫ్ అవుతుందో సర్క్యూట్లో, సో ఈ కెపాసిటర్లో ఉన్నటువంటి కరెంట్ అనేది ఒక మిల్లీ మినిట్స్లో ఒక మిల్లీ సెకండ్స్ వరకు ఇది డిశ్చార్జ్ చేస్తుంది కెపాసిటరు. ఇప్పుడు మనం సర్క్యూట్స్లో కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, ట్రావెల్ అడాప్టరు. సో దాంట్లో ఎల్ఈడి అనేది ఉంటుంది కదా, సో దాంట్లో కెపాసిటర్లు అనేటివి ఉంటాయి. ఎప్పుడైతే మనం పవర్ అనేది ఇచ్చినప్పుడు అది ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఎప్పుడైతే పవర్ అనేది ఆపేస్తామో అప్పుడు ఆ కెపాసిటర్లో ఉంటుంది ఛార్జ్ అనేది అది డిశ్చార్జ్ అవుతుంది. సో మనం గమనించవచ్చు అప్పుడు ఆ ఎల్ఈడి అనేది ఒక మిల్లీ సెకండ్స్ వరకు ఆ ఎల్ఈడి అనేది గ్లో అయ్యి ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఎందుకంటే కెపాసిటర్ వలన ఆ విధంగా జరుగుతుంది. కెపాసిటర్ పైన మనకి వాల్యూస్ అనేటివి మెన్షన్ చేసి ఉంటారు, ఎంత వోల్ట్స్ వరకు అది స్టోర్ చేసుకుంటుందో. సో దానికంటే ఎక్కువ వోల్టేజ్ అనేది దానికి సప్లై ఇచ్చినప్పుడు ఆ వోల్టేజ్ అనేది ఎక్సీడ్ అయిపోయి ఆ కెపాసిటర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.